బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఊహాగానాలను నిజం చేస్తున్నారు ఆరూరి రమేష్. కేసీఆర్ కేటీఆర్ మంతనాలు ఏ విధంగా ఫలించలేదు. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వాలని చూసినా కూడా పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ లో గత రెండు పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, తర్వాత వరంగల్ పార్టీ అధ్యక్షుడు కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో జరిగిన రీసెంట్గా జరిగిన ఎలక్షన్ లో ఆయన ఓడిపోవడం జరిగింది. తద్వారా ఎంపీ ఎలక్షన్లు ఏవైతే వస్తున్నాయో ఎంపీ ఎలక్షన్ నుంచి ఆస్పిరెంట్ గా మొదటి నుండి కూడా ఆయనే బరిలో నాకే ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన పార్టీకి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే శేషన్ కనుపులు కడియం శ్రీహరి ఎమ్మెల్యే తన డాటర్కు ఎవరైతే తన కూతురికి ఇప్పించుకోవాలని ఆయనే పోటీ పడడం ఈయనకు కూడా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఒక్కసారిగా వరంగల్ జిల్లాలో ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మీరు నా బిడ్డకి ఇవ్వకుంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాను, మీరు నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కడియం శ్రీహరి బీసిమిచ్చుకొని కూర్చోవడం వల్ల ఈ ఆరూరి రమేష్ చాలా హట్ అయింది. దీంతో ఏమైందంటే ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చినాయి, నేను కూడా పార్టీ మారుతాను, నాకు బిడ్డకి ఇవ్వబోతానేది కాంగ్రెస్ తో మంత్రాలు కూడా జరిపినట్టు కడియం శ్రీహరి ఆల్రెడీ వదంతులు వినిపించినాయి. తర్వాత క్యాడర్లో కూడా కొంతవరకు సమాలోచన కూడా చేసినట్టు సమాచారం ఉన్నది. అయినప్పటికీ ఏదైతే మాదిగ సామాజిక వర్గం ఆరూరి రమేష్ గారు చెందినవాడు, తర్వాత ఈ ఈక్వేషన్లలో మాదిగ సామాజిక వర్గం నాకు 285,000 ఓట్లు మా సామాజిక వర్గంలో ఉంటే నాకే టికెట్ ఇవ్వాలి కడియం శ్రీహరి సార్ వర్గం అనేది కొంత వేరియేషన్లో కూడా ఇద్దరి మధ్యలో పార్టీల విభిన్నలు పరస్పరం దూషించుకున్నట్టు కూడా సమాచారం ఉన్నది. అయితే రవీందర్ ఆ లెక్కను చూసుకుంటే ఎంపీ సీట్ ఇస్తానని చెప్పినా కూడా ఆయన పార్టీ మారేందుకే మొగ్గు చూపారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది టికెట్ ఇచ్చినా ఈ కడియం శ్రీహరి కొంతమంది ఏ ప్రూఫ్ ఉంటుందో వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టే అవసరం ఏర్పడుతుంది, నాకు టికెట్ ఇవ్వరు. ఇప్పుడు ఏదైతే ఆరూరి రమేష్కు టికెట్ కన్ఫర్మ్ చేస్తే కడియం శ్రీహరి కూడా రీసెంట్లీ 4-5 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో పెద్దలతో సంప్రదింపులు జరిపిండు. జరిపి పార్టీలో చేయడానికి కూడా ఆయన సుముఖంగానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేరేది కూడా ఆయన కూడా డౌట్, ఆ పార్టీలు కూడా కొనసాగే తట్టుగా లేదు. కాబట్టి ఇక అందరూ వెళ్ళిపోతున్నారు, పార్టీ ఖాళీ అవుతుంది, నాకు టికెట్ ఇచ్చినా నేను గెలవలేను కాబట్టి భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీఆర్ఎస్లో కలవనున్నానని అని చెప్పేసి అని గత 10 రోజుల నుంచి కూడా ఆయన అదే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో కూడా మనం ఈ ప్రస్తావన కూడా మనం చేసినాం, ప్లే చేసినట్టు సమాచారం ఉంది. అయినప్పటికీ ఆయన సామాజిక వర్గం నుండి కూడా డిఐజీ కృష్ణప్రసాద్కు ఇచ్చిన టికెట్ను కూడా కాదని ఇప్పుడు ఈయనకు ఆయనకు ప్రామిస్ చేయడం, ఈయన పెద్దలతోని పార్టీ ఏదైతే ఈటల రాజేందర్తో సంప్రదింపులు జరిపించి ఆయన ద్వారానే టికెట్ తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద ఈ వరంగల్ పార్లమెంట్ అనేది ఇప్పుడు చాలా ప్రతిష్టకంగానే మారబోతుంది. అన్ని పార్టీల నుండి కూడా చాలా కీలకమైన అంశాలే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు తీర్థం ముచ్చుకోవడం ఆరూరి రమేష్ కొంత ఆర్థికంగా కలిగి ఉన్నాడు కాబట్టి, కొంత క్యాడర్ ఉన్నది కాబట్టి ఆ క్యాడర్ దృష్టిలో పెట్టుకొని ఈయనకు టికెట్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం ఉంది లావణ్య. అయితే రవీందర్ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే బీజేపీకి కాంగ్రెస్ కి వెళ్తున్నారో కొంచెం బలంగా ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, మరి బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో? బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి అంశమే ఉంటుంది. బీఆర్ఎస్ దాదాపుగా కూడా ఖాళీ అయిపోయింది. ఈ ఏదైతే డిసిజీబీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వదనపేట నియోజకవర్గం నుంచి కూడా వరంగల్లో వాళ్ళు కూడా వేరే పార్టీలకు వెళ్ళడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి కొంతమంది వెళ్ళారు, బీజేపీకి కొంతమంది వెళ్ళారు. దాదాపుగా వరంగల్ జిల్లా మొత్తం ఖాళీ అవుతున్న సమాచారం. ఇక్కడ ఏదున్నా కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే చెప్పుకోవచ్చు. బలమైన నాయకులను బట్టి కూడా క్యాడర్ ఎవరి సైన్ మొగ్గు చూపుతారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈయన బలమైన నాయకుడుగానే మనం ఒక దశలో చెప్పుకోవచ్చు లావణ్య. అయితే రవీందర్ బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కేసీఆర్ గాని కేటీఆర్ గాని సమావేశాలు సభలు ఏర్పాటు చేసి ప్రజలకి నేతలకి చెప్పడం జరుగుతుంది కొంచెం బలంగా చేయాలి పార్టీని అని చెప్పి. ఎందుకు వాళ్ళ మంతనాలు కానీ వాళ్ళ సభలు కానీ ఫలించట్లేదంటారు? ఏదైతే వాళ్ళకి ఎప్పుడైతే పార్టీ రావటము, మేడిగడ్డ సమావేశన, కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులు, లక్షల కోట్లు కంపల్సరీ వాళ్ళ ముగ్గురి మీద కుటుంబ సభ్యుల చర్యలు ఉండబోతాయి. ఒకవేళ కనుక వాళ్ళు చర్యలు తీసుకుంటే వాళ్ళు అరెస్ట్ అయిపోతే పార్టీ విచ్ఛిన్నమైపోతుంది. ముందుగానే మనం పార్టీలో పోయి చేయనట్లయితే మనకు ప్రియారిటీ ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్ తర్వాతపోతే గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీ ఇప్పుడు మనగడ కష్టము, రాణించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వరంగల్లో చూసినట్లయితే కార్పొరేటర్లు మేయర్తో సహా కూడా కాంగ్రెస్లో మొత్తం కలవడం జరిగింది.
కార్టీలు బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేయర్లు అందరూ కూడా పార్టీ విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తద్వారా ఇక్కడ కార్యకర్తలు అనేటువంటి నాయకులు అనేటువంటి లేరు కాబట్టి బీఆర్ఎస్ అనేది కార్యకర్తలతో సహా సర్పంచులు ఎంపిక చేసిన పదవులు అయిపోయినప్పటికీ కూడా గ్రామాల స్థాయి నుంచి కూడా కేడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూస్తున్నది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం మనగడ ఇక్కడ చాలా చాలా 50-60% తగ్గిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. లవణ్య, అయితే ఈ పార్టీ మార్పిడి అనేది రమేష్ తోనే ఆగిపోతుందా, ఇంకా ఎవరైనా పార్టీ మారే ఛాన్స్ ఉందంటారా బీఆర్ఎస్ నుంచి? ఇంకా చాలా మంది క్యాడర్ ఉన్నారు, సెకండ్ క్యాడర్ కేటగిరీ క్యాడర్ అంతా ఉన్నారు కూడా, వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ ఇప్పుడు కడియం శ్రీహరి కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మనం మొన్నటి నుంచే మనం చేస్తున్నాం, శ్రీహరి కూడా కాంగ్రెస్ పోవడానికి మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో టైఅప్ అయ్యిండు, కొన్ని పదవులు కూడా ఆయన ఆశించడం జరిగింది. రానున్న ఎలక్షన్ లో వర్ధన్నపేట కానీ శేషన్ కర్పూర్ కానీ ఇవి మైనర్ రిజర్వేషన్లు కావడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఆయన ఎక్కడ టికెట్ ఆశిస్తున్నాడు అనేది మనకు తెలియరాలేదు. పరకాల కానీ హన్మకొండ కానీ వరంగల్ కానీ ఎక్కడ ఆశిస్తున్నాడో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. డిటైనే నాయకులు కూడా ఇప్పుడు ఎవరు లేకుండా పోతున్నారు కాబట్టి వరంగల్ బీఆర్ఎస్ ఆస్పిరెంట్లో మనం పాల్గొనడానికి ఎంపీ టికెట్ ఆశించి నిలబడడానికి కూడా ఎవరు పెద్దగా ఆసక్తి లేదు. అపనమ్మకం అయితే కార్యకర్తల్లో నాయకుల్లో వచ్చింది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రవీందర్. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కేటీఆర్ కేసీఆర్ మంతనాల అనంతరం కూడా పార్టీ మారేందుకే మొగ్గు చూపారు రమేష్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. లవణ్య, వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేసుకోనున్నారు. అందుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా కూడా ఆయనపై వార్తలు వస్తా ఉన్నాయి, ముఖ్యంగా ఆయన బీజేపీలో చేరుతారు, బీఆర్ఎస్ రాజీనామా చేస్తారు అని చెప్పేసి కూడా ఏవైతే వార్తలు వస్తా ఉన్నాయో ఆ వార్తలు ఇప్పుడు ప్రస్తుతం నిజం చేసే విధంగా కూడా ఆయన యొక్క సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ఆయన అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆయన మంతనాలు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడొద్దని చెప్పేసి మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా వాళ్ళు ఆయనను ఆపే ప్రయత్నం చేశారు, ఆయనను బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఎంపీ టికెట్ కూడా వద్దు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఇక్కడ గెలిచే సిచ్యువేషన్ లేదని చెప్పేసి కూడా ఆయనకు తన కార్యకర్తలు కావచ్చు తన అనుచరులు కావచ్చు చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా బీజేపీలో చేరాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు సాయంత్రం ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ఇప్పటికే మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతా ఉంది. లావణ్య, అయితే రాజు, బీఆర్ఎస్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు, మరి కేటీఆర్ కేసీఆర్ మంతనాల అనంతరం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పటికే పార్టీ అగ్రనేతలు, ముఖ్యంగా పార్టీ అధినేత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఆయనను బుజ్జగించారు. అయినప్పటికీ ఆయన వినట్లేదు. మనం చూసాము ఇటీవల 2-3 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు ఇద్దరు, మాజీ ఎమ్మెల్యేలు నలుగురు ఒకేసారి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. అంతకు ముందు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, జైరాబాద్ ఎంపీ అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ, ఇద్దరు ఎంపీలు కూడా ఇటు సిట్టింగ్ ఎంపీలుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ఒక ఆయనకు ఎంపీ సీట్ వచ్చింది, ఒక అతనికి ఏమో వాళ్ళ కుమారునికి ఎంపీ సీట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా 4 ప్రజాప్రతినిధులు, 2 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా పార్టీ మారారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకే సిద్ధపడ్డారు. ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు పార్టీ అధినేత ఎంత అంటే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామన్నా కూడా ఆయన దాన్ని నిరాకరించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజే ఆయన బీజేపీ కండువా కప్పుకొనున్నారు లావణ్య. అయితే రాజు, ఒక్కొక్కరిగా పార్టీ మారిపోతున్నారు, కారు ఖాళీ అయిపోతుంది, సో ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే ఎలా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి తెలంగాణలో? ముఖ్యంగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే ఈ పరిస్థితులు ప్రస్తుతం మింగుడు పడట్లేదని కూడా చెప్పొచ్చు.
ఇంతకు ముందు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఒక్కొక్కరైతే క్యూ లైన్ లో నిలబడ్డ పరిస్థితి కూడా మనకు కనిపించింది. చాలా మంది కూడా ఇతరుల ద్వారా తన ఎవరైతే తనకు తమకు అధిష్టానం వద్ద తెలిసిన వారితో పైరవీలు చేయించుకుని మరీ టికెట్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావాలని చెప్పేసి చాలా మంది కూడా అప్పుడు ఆశావాహులు ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిందంటే గెలుపు సునాయాసం అని చెప్పేసి కూడా ఒక భావన ఉండే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితులలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే అభ్యర్థులు భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా గెలుస్తామని గ్యారంటీ లేదు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయిస్తాయి కాబట్టి రెండు జాతీయ పార్టీల మధ్య ఈ పోటీ జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. ఇటు ప్రజల్లో నుంచి కూడా అదేవిధంగా ఇటు సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినా కష్టమనే భావనకు వచ్చినట్టుగా కూడా చాలా మంది తమ అనుచరుల వద్ద తమ గోరు వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఖచ్చితంగా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఇటు బీజేపీ కానీ ఈ రెండు పార్టీల నుంచి టికెట్ వస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత పరిస్థితులు అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి కూడా ఇవన్నింటినీ పరిస్థితులు బేరీజ్ వేస్తే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజు, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వబోతుంది దగ్గరలో. సో ఇలా పార్టీ మారుతూ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళని ఆపడానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలాంటి అడ్డుకట్టలు వేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకటి రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పార్టీ మార్పులు అనేది ఖచ్చితంగా ఈ పార్టీకి అనేటివి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. పార్టీలోంచి ఎవరైతే ఒకరిద్దరు వెళ్తా ఉన్నారో వాళ్ళు వెళ్ళడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురు కావు, పార్టీకి ఏమి వచ్చినా ఇబ్బంది ఏమి లేదు, నాయకులు వెళ్ళినంత మాత్రాన కార్యకర్తలు మనతోనే ఉన్నారో అని చెప్పేసి కూడా క్యాడర్ కు ధైర్యం చెప్పే పరిస్థితి అయితే చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయినప్పటికీ వలసలు మాత్రం ముఖ్యంగా బీజేపీలోకి వలసలు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా జరుగుతా ఉన్నాయి. వీటిని మరి పార్టీ అధిష్టానం ఏ విధంగా ఈ డ్యామేజ్ అనేది కంట్రోల్ చేస్తుందో చూడాలి. ఇంకా షెడ్యూల్ కూడా వెలువడలేదు. ఇప్పటికే ఇవైతే పార్టీ మారుతా ఉన్నారో ఇవి పెరుగుతా ఉన్నాయి రోజు రోజుకి, ఈ రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయా లేదంటే వీటికి పార్టీ అధిష్టానం ఏమైనా అడ్డుకట్ట వేస్తా ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే మనకు ఈ ఆరూరి రమేష్ ఖచ్చితంగా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే ఈ యొక్క పరిస్థితులన్నీ చూస్తే కూడా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.